ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిని బాధ్యత కలిగి చేస్తే క్షేమాన్ని ఇస్తుంది. బాధ్యతను మర్చిపోయినట్లయితే అది నీకు క్షామాన్ని ఇస్తుంది, కష్టాన్ని ఇస్తుంది. చదువుకుంటున్న తమ్ముడు చెల్లి, చదవడం నీ బాధ్యత. చదవాల్సిన సమయంలో చదవకుండా చట్టపట్టాలు వేసుకొని పాపిష్టి స్నేహితులతో తిరిగావనుకో, చదువు నిర్లక్ష్యం అయిపోతుంది, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతావు. నిన్ను కన్న తల్లి తండ్రి నీ మీద కనిన కళ్ళన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోతాయి. నువ్వేమో రోడ్డు మీద రోడ్ అండ్ రోమియోగా తిరుగుతూ ఉంటావు. చదువు పట్ల బాధ్యత కలిగిన స్టూడెంట్స్ ఏం చేయాలి? చదవాలి, అది నీ బాధ్యత. భర్తగా లేక తండ్రిగా నీకు బాధ్యత ఉంది. నువ్వు కష్టపడి ఉద్యోగం చేయాలి, కష్టపడి వ్యాపారం చేయాలి, కష్టపడి నువ్వు వెళ్ళి పని చేయాలి, సంపాదించాలి, భార్యకు బిడ్డకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి, అది నీ పని. నీ బాధ్యతను మర్చిపోయి ఇంట్లోనే పడుకుంటే ఎలా? కొంతమంది అంటూ ఉంటారు, ఏమిటోనండి ఉద్యోగానికి అలబుద్ధి కావట్లేదండి, వచ్చి ఏడుస్తూ ఉంటారు కొంతమంది సహోదరులు. అలాగే సహోదరులు ఏమని తెలుసా, మా ఆయన అదేంటోనన్నా వారంలో 2 రోజులు ఉద్యోగం వెళ్తాడన్నా, 4 రోజులు మంచం ఎక్కేస్తాడన్నా, 3 రోజులు ఉద్యోగానికి వెళ్తాడు, మరలా 3 రోజులు ఉద్యోగానికి వెళ్ళడం, ఏమిటి ఎల్లబుద్ధి కావట్లా? సరే, ఎల్లబుద్ధి కానోడికి మీకు తెలుసా తినబుద్ధి మాత్రం భలే ఎగిద్ది. సహజంగా అంటారు పని పాట లేనోడికి అంటే ఆకలి ఎక్కువ అంట. మరి ఉద్యోగానికి వెళ్ళబుద్ధి కావట్లేదు కానీ మరి ఎందుకు తినబుద్ధి అవుతుంది? బైబుల్ సెలవిస్తుంది, ఎవడూ కూడా పని చేయకుండా భోజనం చేయడానికి వీల్లేదు. పని చేయకపోతే భోజనం కూడా చేయొద్దు. అనగా అర్థం ఏమిటంటే, పని చేయడం మానేసి పస్తులుండమని కాదు, నీ బాధ్యతను చక్కగా కష్టపడి నిర్వర్తించమని. భర్తగా నీ బాధ్యతలను నిర్వర్తించాలి, ఇల్లాలిగా నీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. ఇంటి పని చేస్తూ వంటి పని చేస్తూ బిడ్డలను చదివించుకుంటూ వాళ్ళ బాగోగులను చూసుకుంటూ నీ ఇంటిని నువ్వు చక్కగా నిర్మించుకోవాలి. ఎందుకు ఈ బాధ్యతలు నిర్వర్తించమంటున్నాను చెప్పమంటారా? ఎవడైతే తన బాధ్యతలను నిర్వర్తించలేడో ఆ వ్యక్తి సులభముగా సైతానుకు దొరికిపోతాడు. ఏ భర్త అయితే బాధ్యతలను మరిచి జీవిస్తాడో సులభముగా సైతానికి దొరికిపోతాడు. ఏ భార్య అయితే బాధ్యతలను మరిచి జీవిస్తుందో సులభముగా సైతానికి దొరికిపోతుంది. రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో దావీదు యుద్ధానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. తన బాధ్యతను పక్కన పెట్టేశాడు, సులభముగా దొరికిపోయాడు, సైతానుకు దొరికిపోయాడు. పరిశుద్ధుడా, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. బాధ్యతలను మరిచి దావీదు జీవించినప్పుడు దావీదు జీవితంలో పాపము ఎలా ప్రవేశించిందో, అది ఎలా శాపంగా మారిందో సూటిగా స్పష్టంగా మాకు తెలియచేశావు. నాయనా, బాధ్యత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి, ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి, ఫలితంగా పరిశుద్ధులుగా బ్రతికే కృపను మాకు ఇవ్వండి. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం, చేసిన ప్రతి పాపమును మన్నించమని, విడిచిపెట్టేస్తున్నాం కనుక కనికరించమని, ఇక నుంచి వర్ధిల్లే జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్.